మీరంతా ఎలా ఉన్నారు పిల్లలు? మనం అనేక వారాలుగా దేవుని గురించి, అలాగే యేసుక్రీస్తు చెప్పిన బోధలు, ఉపమానాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇవన్నీ వింటున్నాం కదా. మరి మీలో ఎంతమంది వీటిని నమ్ముతున్నారు, అలాగే ఎంతమంది వీటిని సందేహిస్తున్నారు? ఇంకా మీరు ఎక్కడైనా డౌట్ పడుతున్నారా, దేవుడు నిజంగానే ఇవన్నీ చేశాడా అని? అయితే పిల్లలు, బైబిల్లో ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక అతను దేవుడు చెప్పిన ఒకే ఒక మాటని పట్టుకొని అతడు ఆ పనిని చేయటం ద్వారా అతడు గొప్ప మేలుని అనుభవించాడు. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి యేసుక్రీస్తు ఒక దారిలో వెళ్తూ ఉన్నారు. అతనితో పాటు అతని శిష్యులు కూడా ఉన్నారు. అయితే వారందరూ ఒక పుట్టు గ్రుడ్డివాణ్ణి చూశారు. పుట్టు గ్రుడ్డివాడు అంటే అతడు పుట్టుకతోనే గ్రుడ్డివాడు అనమాట. అతన్ని చూడగానే శిష్యులు యేసుక్రీస్తుతో ఇలా అడిగారు, బోధకుడా, ఇతడు ఎందుకు ఇలా గ్రుడ్డివాడుగా పుట్టాడు? ఇతను ఏదైనా పాపం చేశాడా, లేకపోతే తన తల్లిదండ్రులు ఏదైనా పాపం చేశారా అని అడిగారు. అందుకు జవాబుగా యేసుక్రీస్తు ఇలా సమాధానం ఇచ్చారు, ఇతడు గాని ఇతని తల్లిదండ్రులు గాని ఎటువంటి పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు విని వాటిని ప్రజలకు తెలియచేయటానికి ఇతను ఇలా జన్మించాడు అని చెప్పారు. ఆ తరువాత యేసుక్రీస్తు నేలపైన ఉమ్మి వేసి ఆ ఉమ్మితో బురదని చేసి అతని కళ్ళకి రాసి ఇలా చెప్పారు, సిలోయాము కోనేటి దగ్గరికి వెళ్లి నీళ్లతో నీ కళ్ళని కడుక్కో అని చెప్పారు. యేసుక్రీస్తు చెప్పిన విధంగానే అతడు చేశాడు. అతనికి వెంటనే చూపు తిరిగి వచ్చింది. చూపు పొందిన ఈ గ్రుడ్డివాణ్ణి చూసిన ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపడుతూ ఉన్నారు. వారందరూ అతన్ని చూసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో, ఇతడు ఆ గ్రుడ్డివాడే కదా, ఇతడు మళ్ళీ ఎలా చూడగలుగుతున్నాడు, ఇతడు భిక్షమెత్తుకొని జీవితాన్ని సాగిస్తున్నాడు కదా, వాడే కదా వీడు అని ఇంకొంతమంది అన్నారు. కొంతమంది ఏమో, అసలు ఆ గ్రుడ్డివాడు ఇతను కాదు, సేమ్ అతనిలాగే ఇంకొకడు ఉన్నాడు అని ఇంకొంతమంది చెప్పుకున్నారు. అప్పుడు ఆ గ్రుడ్డివాడు మాత్రం, లేదు లేదు, నేనే ఆ గ్రుడ్డివాణ్ణి, యేసు అని ఒక అతను ఉమ్మితో బురదని రాసి నా కండ్ల మీద పెట్టి సిలోయాము కోనేటి దగ్గర నీళ్లతో కడుక్కోమని చెప్పాడు. అతను ఏది చెప్పాడో నేను ఆ విధంగానే చేశాను, నేను ఇప్పుడు ఎంతో చక్కగా చూడగలుగుతున్నాను అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ అతన్ని పరిశీల దగ్గరికి తీసుకువెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. అయితే వారు ప్రశ్నించగా అతడు ఏం జరిగిందో ఆ సంగతుల్ని చెప్పాడు. అయితే అందులో కొంతమంది నమ్మారు, మరికొంతమంది నమ్మలేదు. యేసు విశ్రాంతి దినమున బాగు చేశాడు, యేసు ఒక పాపి అని అనుకున్నారు. అప్పుడు వారు అతనితో ఇలా అన్నాడు, నిన్ను బాగు చేసిన వాడు పాపి, కానీ నువ్వు మళ్ళీ చూడగలుగుతున్నావు కదా, ఆ అద్భుత కార్యం చేసిన దేవుణ్ణి మాత్రమే మహిమపరచు అని చెప్పారు. అయితే అతడు తిరిగి జవాబు ఇలా ఇచ్చాడు, అతడు పాపియో మంచివాడో నాకు తెలీదు, కానీ నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిని, ఇప్పుడు ఎంతో చక్కగా చూడగలుగుతున్నాను అని సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా అతడు పరిసయ్యులతో ఇలా అన్నాడు, ఎందుకు మీరందరూ యేసు శిష్యులు కావాలి అని అనుకుంటున్నారా అని అన్నాడు. అందుకు వారందరూ, లేదు, మేము మోషే శిష్యులం, యేసు ఎవడో మాకు తెలీదు అని అన్నారు. అప్పుడు ఆ గ్రుడ్డివాడు ఇలా చెప్పాడు, ఇతడు నిజంగానే దేవుని కుమారుడు, కాని పక్షంలో ఇలాంటి అద్భుత కార్యాన్ని చేయలేడు అని సమాధానం చెప్పాడు. అయితే యూదులకి చాలా కోపం వచ్చి అతడితో ఇలా అన్నారు, నువ్వు ఒక పెద్ద పాపివి, నువ్వు మాకు నీతులు చెప్తున్నావా అని అక్కడ నుండి వెలివేశారు. కొంతకాలం గడిచిన తర్వాత యేసు అతన్ని చూసి, నీవు దేవుని కుమారుణ్ణి విశ్వసించుచున్నావా అని ప్రశ్నించారు. అప్పుడు అతను, మీరు ఎవరు అని అడిగాడు. అందుకు యేసుక్రీస్తు, నీ ముందు నుంచున్నది నేనే, దేవుని కుమారుణ్ణి అని చెప్పారు. అప్పుడు అతను వెంటనే, ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి నమస్కారం చేశాడు. అయితే అక్కడే పరిసయ్యులు కూడా ఉన్నారు. వారితో యేసుక్రీస్తు ఇలా చెప్పారు, మీరు నేను చేసిన కార్యాలని చూసి కూడా మీరు నమ్మటం లేదు, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు అని యేసుక్రీస్తు చెప్పారు. యూదులు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలని చూసి కూడా వారు నమ్మలేదు, పైగా వాళ్ళు ఎన్నో అనుమానాలని వ్యక్తం చేశారు. అందుకని యేసుక్రీస్తు వారిని హెచ్చరించారు. విన్నారు కదా పిల్లలు? అయితే మీ అందరికి ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చిందా? లాస్ట్ వీక్ మనందరం బెతెస్దా కోనేరు వద్ద రోగి కథను విన్నాం కదా, అతన్ని దేవుడు ఒక్క మాటతో స్వస్థపరిచారు. మరి ఇతని విషయంలో దేవుడు ఎందుకు కోనేటి దగ్గరికి వెళ్లి కళ్ళని కడుక్కోమని చెప్పారు? ఎందుకంటే
దేవుడు అతనికి విశ్వాసానికి ఒక చిన్న పరీక్షని పెట్టాడు. ఒకవేళ గ్రుడ్డివాడు కనుక ఆ కోనేటి దగ్గరికి వెళ్ళకపోతే అతడు ఖచ్చితంగా బాగయ్యేవాడు కాదు. కానీ అతడు దేవుడు చెప్పిన మాటలో విశ్వాసం ఉంచి అతడు వెళ్ళినందున అతడు బాగుపడ్డాడు. కనుక పిల్లలు, మనం కూడా దేవుని మాట విని ఆయన చెప్పినవి చేస్తే ఆయన మేలును మనం కూడా అనుభవిస్తాం. కనుక పిల్లలు, మీరందరూ దేవుని చెప్పిన మాట విని ఆయన ఎడల విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాను. వచ్చే వారం ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు.